హాయ్ ఫ్రెండ్స్, తెలుగు టెక్ ఛానల్కు స్వాగతం. అందుబాటులోకి ఈ సిమ్ కార్డులు రానున్నాయి. వాటి ప్రయోజనాలు ఏంటి, అవి ఎలా పనిచేస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. దేశీయ టెలికాం రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతూ కొత్త పుంతులు తొక్కుతోంది. ఫలితంగా కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఇప్పటికే పెద్ద పరిమాణంలో ఉండే సాధారణ సిమ్ కార్డుల స్థానంలో మైక్రో సిమ్ కార్డులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రానిక్ సిమ్ కార్డులు రానున్నాయి. ఇలాంటి సిమ్ కార్డులను అన్ని ప్రధాన టెలికాం కంపెనీలు అందజేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో మొబైల్ టెలికాం సేవలు అందిస్తున్న రిలయన్స్, జియో, ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా లాంటి టెలికాం ఆపరేటర్లు ఈ ఎలక్ట్రిక్ సిమ్ కార్డు సౌకర్యాన్ని ఇస్తున్నాయి. చాలామంది యూజర్లకు ఇంకా ఈ ఎలక్ట్రిక్ సిమ్ కార్డు గురించి తెలియదు. అయితే దీనివల్ల ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ఈ సిమ్ అంటే ఎలక్ట్రానిక్ లేదా ఎంబిడెడ్ సిమ్. దీని ద్వారా భౌతికంగా సిమ్ అవసరం లేకుండానే టెలికాం సబ్స్క్రిప్షన్ సర్వీస్ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ సిమ్కు సపోర్ట్ చేసే డివైజ్లలోనే ఇది పనిచేస్తుంది. ఈ డివైజ్లలో ఈ సిమ్ ప్రొఫైల్ను డిజిటల్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఒక డివైజ్లో ఎన్నో ఈ సిమ్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకునే అవకాశం ఉన్న ఒక సమయంలో ఒక ఈ సిమ్ ప్రొఫైల్ మాత్రమే పనిచేస్తుంది. ఒకవేళ సిమ్ కార్డులను బయటకు తీయలేని డివైజ్లైతే ఫోన్ను మార్చాల్సిన అవసరం లేకుండా మీరు సర్వీస్ ప్రొవైడర్లను మార్చుకోవచ్చు. ఒకవేళ అంతర్జాతీయంగా ప్రయాణిస్తుంటే మీరు సులువుగా ఈ సిమ్ కార్డును ఎంపిక చేసుకోవచ్చు. దీనివల్ల స్టోర్కు వెళ్ళి ప్రత్యేకంగా సిమ్ కార్డ్ కొనాల్సిన అవసరం ఉండదు. దీంతో సమయం ఆదా అవుతుంది. ఎలక్ట్రిక్ సిమ్ను సులువుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఇవాల్టి న్యూస్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి టెక్నాలజీ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్ బాయ్.